మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దుస్తులు లేకుండా ఆడవారు స్నానం చేస్తే ఏమవుతుంది? అసలు ఆడవారు దుస్తులు లేకుండా స్నానం చేయవచ్చా చేయకూడదా అనే విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. అసలు స్నానం ఎందుకు చేయాలి? స్నానం చేయటం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? స్నానం గురించి పరమేశ్వరుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మిడిమిడి జ్ఞానం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు, వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో, నాథ, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా, మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు? గంగానదిలో అంత శక్తి లేదా అని సందేహం వెళ్ళబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, గంగానదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది, కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు, మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో, ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా? అదేమిటి స్వామి అలా అంటున్నారు? అందరూ గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు, వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అంది. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేగాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చెయ్యట్లేదు. నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను. రేపు బాగా వర్షం కురుస్తుంది, నదిలోనికి నీరు బాగా వస్తుంది, ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను, నువ్వు నా భార్యలాగా నటించు, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు. పార్వతీదేవి కూడా సరే అంటుంది. మర్నాడు జోరున వర్షం పడుతుంది, దాంతో గంగానది పొంగి పొర్లుతుంది. ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదు రూపం ధరించి శివుడు ఒక వృద్ధుడి రూపం ధారణ చేశారు. అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగానది ఒడ్డున కూర్చుని గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు. అలా వారు రాగానే వృద్ధురాలు, అయ్యా, నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరుగడు కనుక ఎటువంటి పాపాలు చెయ్యని వారే ఆయన్ని కాపాడడానికి నదిలో దిగండి, పాపాత్ములెవ్వరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి, అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది, కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది. ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అలా ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు, కానీ ఎవరూ వారికి సాయం చేయలేకపోయారు. సాయంత్రం సూర్యాస్తమయమవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు, నీవు పాపరహితుడవా, నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేశాను, ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పోయాయి, గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను, అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, చూశావా పార్వతి, ఇంతమంది జనంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు, ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా ఢాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు, అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది, ఎవరైతే భక్తి శ్రద్ధలతో
గంగా స్నానం చేస్తారో వారికే పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు. తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవితో ఇలా అంటాడు, పార్వతి, నేను ఇప్పుడు నీకు స్నానం గురించి 11 మాటలు చెప్తాను. ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ 11 విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఒంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. వారి దగ్గరకు అపారమైన సంపదలు వస్తాయని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, పరమేశ్వర, మరి ఆ 11 మాటలు ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు సమాధానంగా, స్నానం చేయటం వలన శరీరం నిరోగిగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలకు యోగ్యతను పొందుతారు. కనుక ఉదయాన్నే స్నానం చేయాలి. పార్వతి, స్నానం చేయటం వలనే రూపము, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యము, మేధాశక్తి, లక్ష్మి, ధనము, ఆరోగ్యము, ఈ సద్గుణాలన్నీ లభిస్తాయి. ఈ గుణాలు కావాలనుకునేవారు ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలన్నీ నశిస్తాయి, పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఉదయం స్నానం చేసేవారి దగ్గర పుష్కలంగా నకారాత్మక శక్తులు ఉంటాయి. నకారాత్మక శక్తులు అనేవి వారి దగ్గర నిలబడలేవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింద భాగం వరకే స్నానం చేయాలి, లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయం చేసే స్నానమే చాలా చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది. నూనె రాసుకొని ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నదిలో మునగాలి. ఏ నది రేవు దగ్గర అయినా బట్టలు ఉతికితే అక్కడి జలం అపవిత్రం అవుతుంది. కాబట్టి అక్కడికి కొంచెం దూరంలోని నది నీటిలో స్నానం చేయాలి. నదిలో 11 సార్లు మునిగితే శుభప్రదం. పవిత్ర నదుల్లో బట్టలు ఉతకకూడదు. నదుల్లో ఎటువంటి మురికిని వదలకూడదు. పార్వతి, గంగానదిలో స్నానం చేయలేని వారు ఎక్కడా స్నానం చేసినా అలా చేసేటప్పుడు గంగా అనే నామస్మరణ చేస్తే చాలు, ఆ జలంలోనికి గంగ ప్రవేశిస్తుంది. దేవి, ఇప్పుడు నీకు స్త్రీల గురించి చెప్తాను. చాలామంది స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. కానీ అలా స్త్రీలు నగ్నంగా స్నానం చేయకూడదు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. స్త్రీలు నిర్వస్త్రంగా ఎందుకు స్నానం చేయకూడదో తెలిపే పౌరాణిక కథ కూడా ఉంది. ఒకసారి గోపికలు సరోవరంలో నిర్వస్త్రులై స్నానం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారి వస్త్రాలను కృష్ణుడు తీసి దాచేస్తాడు. అది తెలిసిన గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా చెప్తాడు, ఓ గోపికలారా, స్త్రీలు ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. అలా చేస్తే జలదేవుడైనటువంటి వరుణ్ణి అవమానించినట్లుగా అవుతుంది. కనుక నేను మీకు నిర్వస్త్రంగా స్నానం చేయవద్దు అని చెప్తూ ఉన్నాను. ఇంటిలో అయినా కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. స్నానాల గదిలో తలుపులు వేసుకుని స్నానం చేస్తూ ఉన్నాము, మనల్ని ఎవరు చూస్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి మిమ్మల్ని చూస్తాడు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన వరుణదేవుడు అవమానపడతాడు. నిర్వస్త్రంగా స్నానం చేస్తే స్త్రీలకు పాపం కలుగుతుంది, శారీరకంగా ఆర్థికంగా సమస్యలు వస్తాయి. బట్టలు లేకుండా స్నానం చేస్తే మీ శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారిపోతుంది. కనుక మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి, బట్టలు లేకుండా మాత్రం స్నానం చేయకండి. అలా స్నానం చేస్తే దాని ప్రభావం మీ మనస్సు, మీ శరీరం మరియు మెదడు మీద పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ మరణించిన పెద్దలు మీ చుట్టుప్రక్కలే ఉంటూ ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన పితృదేవతలకు తృప్తి లభించదు. దాని వలన పితృదోషం వస్తుంది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు వస్త్రాల నుండి కారే నీటిని పితృదేవతలు తాగుతారు. దాని వలన వారికి తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేస్తే పితృదేవతలు శపిస్తారు. దాని వలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది. బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతల ఎదురుగా మీరు నిర్వస్త్రులుగా ఉన్నట్లే.
బట్టలు లేకుండా స్నానం చేసే స్త్రీలను లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు. దాని వలన జాతకంలో ధనహాని యోగ్యత ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయని శ్రీకృష్ణుడు గోపికలకు సలహా ఇచ్చాడు. ఇది శాస్త్రాలలో చెప్పబడిన విషయం కనుక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో వస్త్రాలు లేకుండా స్నానం చేయకండి. బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతలు శపిస్తారు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా స్త్రీలందరూ కూడా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు తలకు స్నానం చేస్తూ ఉంటారు. అయితే అలా తలస్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పును చేయకూడదు, చేస్తే అశుభం జరుగుతుంది, ఇంటికి మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ఉపాసిని స్త్రీలు కానీ లేదా కన్యలు కానీ తలస్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఒక తప్పు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదేమిటంటే కేవలం నీటిని మాత్రమే పోసుకొని తలస్నానం చేయకూడదు. షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తల రుద్దుకుని స్నానం చేయాలి, అంతేగాని ఒట్టి నీళ్లు మాత్రమే తల మీద పోసుకోకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు లేదా అశౌచంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ తలస్నానం చేసినా తలంటు స్నానం మాత్రమే చేయాలి. తలకు ఏదో ఒకటి రుద్దుకోవాలి తప్ప ఊరకే తల మీద నీళ్లు మాత్రం పోసుకోకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. తలస్నానం వేరు, తలంటు స్నానం వేరు. కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దానిని తలస్నానం అంటారు. ఈ తలస్నానం అశుభం జరిగినప్పుడు మాత్రమే ఆచరించాలి. మామూలు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయటం మంచిది కాదు. షాంపూ లేదా కుంకుడుకాయలతో తల రుద్దుకుని స్నానం చేస్తే దానిని తలంటు స్నానం అంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు, అంటే ఆడవారు ఊరకే ప్రతిరోజు తల మీద నీళ్లు పోసుకోకూడదు. వారు కేవలం కంఠ స్నానం మాత్రమే చేయాలి. మగవారు మాత్రము ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు తల మీద నీళ్లు పోసుకోవచ్చు. ఆడవారు మాత్రం తలస్నానం చేయకూడదు. షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటు స్నానం మాత్రమే చేయాలి. ఆ తలంటు స్నానాన్ని కూడా మంగళవారం రోజు అస్సలు చేయకూడదు. ఆడవారు ఏదైనా అశుభ కార్యాలు జరిగినప్పుడు మాత్రమే తల మీద నీళ్లు పోసుకోవాలి. మిగిలిన రోజుల్లో ఆడవారు తల మీద నీళ్లు పోసుకోకూడదు, అది మంచిది కాదు. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి అలా సంచారాన్ని చేస్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పి నా మనసుకు శాంతిని ప్రసాదించండి స్వామి అని అడిగింది. పరమేశ్వరుడు పార్వతిని చూసి, నీ మనసులో ఉన్న ఆ మూడు ప్రశ్నలు చెప్పు, నేను నువ్వు అడిగే మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తాను, నీ మనస్సుకు శాంతిని కలిగిస్తాను అని చెప్పాడు. ప్రభు, నా మూడు ప్రశ్నలు, మనుషులు సుఖవంతులు మరియు ధనవంతులు ఎప్పుడు అవుతారు? అప్పులలో కూరుకుపోయిన వ్యక్తి అప్పుల నుండి ఎప్పుడు బయటపడతాడు? మూడో ప్రశ్న, లక్ష్మీ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? పార్వతీదేవి మాటలు విని పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, నేను నీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను, ఈ కథను ధ్యాస పెట్టి విను. ఈ కథను విన్న తర్వాత నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది, నీ మనస్సుకు వెంటనే శాంతి కూడా లభిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు కథ చెప్పటం ప్రారంభించాడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా కాలమైపోయింది భూలోకయాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు. అలా అనుకుని విష్ణుమూర్తి భూలోకయాత్రకు తయారయ్యారు. విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అయ్యారు? అందుకు విష్ణుమూర్తి, నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు. అది విని లక్ష్మీ అమ్మవారు, స్వామి నేను కూడా మీతో రావచ్చా అని అడిగింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, నువ్వు నాతో రావాలి అంటే ఒక షరతు ఉంది, నువ్వు నా షరతులు స్వీకరిస్తే నేను నిన్ను కూడా తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఆ మాటలు విని లక్ష్మీ అమ్మవారు, సరే ప్రభు, మీ షరతు ఏమిటో చెప్పండి, మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే, కానీ నన్ను మాత్రము మీ కూడా తీసుకుని వెళ్ళండి, నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను.
ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు, భూమిపై నాలుగు దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు, కానీ ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని చెప్పారు. ఆ షరతు నీకు నచ్చినట్లయితే నిన్ను నా కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు. లక్ష్మీ అమ్మవారు ఆ మాటలను విని విష్ణుమూర్తి పెట్టిన షరతుకు ఒప్పుకుంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకుని భూలోకానికి వచ్చారు. అప్పుడే సూర్యభగవానుడు లేలేత కిరణాలు వస్తూ ఉన్నాయి. భూమి మీదకి నాలుగు దిక్కుల్లో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది. లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పరవశించిపోయింది. నాలుగు దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా, నువ్వు తూర్పు, పడమర, దక్షిణం వైపుకు వెళ్ళవచ్చు, కానీ ఉత్తరం వైపు వెళ్ళవద్దని. కానీ భూలోకానికి రాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది. ఉత్తరం వైపు నుంచి వచ్చే పూల సువాసన లక్ష్మీదేవిని ఆ వైపుకు ఆకర్షించింది. లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉన్న తోటలోనికి వెళ్ళింది. మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమె కోసింది. లక్ష్మీదేవి అందమైన సువాసన కలిగిన పూలను కోసుకొని ఆమె చేతిలో పట్టుకుని విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. విష్ణుమూర్తి ఆ పువ్వులను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. లక్ష్మీదేవి స్వామి కళ్ళల్లో నుంచి నీరు రావటం చూసి స్వామి ఏమయ్యింది అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, నేను నీకు ముందే చెప్పాను కదా ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని. నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి నువ్వు ఆ తోటమాలిని అడగకుండానే ఒక పువ్వును కోశావు. తెలుసా ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటను వేశాడు? నీకు పువ్వులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు తోటమాలిని ఎందుకు అడగలేదు? నువ్వు ఒక పువ్వును దొంగిలించావు అని విష్ణుమూర్తి అనగానే లక్ష్మీదేవి, ప్రభు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా దానిని నేను ఆనందంగా అనుభవిస్తాను అని అంటుంది. విష్ణుమూర్తి అంటున్నాడు, నువ్వు ఈ శిక్ష తప్పకుండా అనుభవించాలి. ఏ పొలంలో అయితే పువ్వుని కోసావో నువ్వు 3 సంవత్సరాల పాటు ఆ తోటమాలి ఇంటిలో పని మనిషిగా ఉండు. పొలంలో అన్ని పనులను చెయ్యి. ఎప్పుడైతే 3 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ఆ తోటమాలికి నీ వల్లే ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా ఆ తోటమాలికి సహాయంగా ఉన్నట్లయితే 3 సంవత్సరాలు పూర్తవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పింది విని లక్ష్మీదేవి, సరే ప్రభు, నేను 3 సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం తెలుసు ఒక్క పువ్వు కూడా దొంగలిస్తే ఎంత శిక్ష పడుతుంది అని. లక్ష్మీదేవి ఈ మాటలు చెప్పి వెంటనే ఒక పేద యువత రూపంలోనికి మారిపోయింది. లక్ష్మీదేవి పేద యువత రూపంలో ఆ తోటమాలి ఇంటికి వెళ్ళింది. తోటమాలికి 2 కొడుకులు, 3 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో పువ్వుల తోటలో పనులు చేస్తూ ఉండేవారు. వారు రోజంతా కష్టపడినా కూడా సరిగ్గా తిండికి సంపాదించే ధనం కూడా వారికి వచ్చేది కాదు. లక్ష్మీదేవి ఒక పేద యువత రూపంలో ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తోటమాలి బయటకు వచ్చాడు. అమ్మా, ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ 4 దిక్కులు కూడా అడవే ఉంది అని అడిగాడు. అప్పుడు పేద అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి, నేను చాలా పేదదానిని, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నేను చాలా రోజుల నుండి భోజనం కూడా తినలేదు, మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి, నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను, మీరు మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి, ఏం పెడితే అది తిని నేను సంతోషంగా ఉంటాను అంటుంది. కానీ తోటమాలి చాలా పేదవాడు, కానీ తన మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి మాటలు విని తోటమాలి, చూడమ్మా, నాకు 2 కొడుకులు, 3 కూతుళ్ళు ఉన్నారు, నువ్వు నా ఇంట్లోకి రా, నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా. ఈరోజు నుంచి నాకు 2 కొడుకులు, 3 కూతుళ్ళతో పాటు నువ్వు 4వ కూతురివి అని అనుకుంటాను. మేము ఏదైతే తింటామో అదే నీకు పెడుతూ ఉంటాము. నీకు ఎప్పటి వరకు మా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి గుడిసెలో ఉండవచ్చు. భగవంతుడు
నలుగురు కూతుళ్ళు ఇచ్చారు అని అనుకుంటాను. నువ్వు మా ఇంట్లోకి రా తల్లి, ఇది నీ ఇల్లే అనుకో అని తోటమాలి లక్ష్మీదేవికి తన పూరి గుడిసెలో స్థానాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఇంకా తోటలోనికి వెళ్ళి తోట పని కూడా చేసేది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి పొలంలోనికి వెళ్ళేది. తోటమాలి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేవాడో అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి తిరిగి వచ్చేది. పేద అమ్మాయిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి తోటమాలి, నువ్వు ఏమీ పని చేయవద్దు, నువ్వు మాకు చుట్టానివి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు, నువ్వు ఎప్పుడూ పొలంలో పనులు చేయవద్దు, నీ శరీరానికి బాధ కలుగుతుంది అని అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నేను మీతో పాటు పనిచేస్తాను, కష్టపడతాను, మెల్లమెల్లగా నాకు అలవాటు అవుతుంది అని చెప్తుంది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో ఆ మరుసటి రోజు నుంచే తోటమాలి పువ్వులను కోస్తే రోజు ఒక బుట్టడే వచ్చేవి. లక్ష్మీదేవి పనిచేయటం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచి అదే పొలంలో 15 బుట్టల పువ్వులు వచ్చాయి. అది చూసి తోటమాలి సంతోషానికి అవధులు లేవు. కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఆ తోటమాలికి. ఇప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పటి నుండి నా తోటలో పువ్వులు చాలా బాగా పెరిగాయి. ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఆ పువ్వుల యొక్క రేటు కూడా బాగా పెరిగింది. తోటమాలి ఆదాయం ముందుకన్నా 100 రెట్లు పెరిగింది. దానితో తోటమాలి ఎంతో సంతోషించాడు. ఆ పువ్వులను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో తోటమాలి ఒక ఆవును కొన్నాడు. మెల్లమెల్లగా లక్ష్మీదేవి కృపతో అతనికి రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతూనే ఉంది. అతను కొద్ది కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు. అంతకుముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవారు. అందరి కోసం కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు. వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలను కొన్నారు. తల్లి, ఈ బట్టలను తీసుకో, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది. నాకు తోటలో చాలా లాభాలు రావటం ప్రారంభమయ్యాయి. నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్లకు అని చెప్పాడు. ఆ తోటమాలి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఒకరోజు ఇంట్లో అందరి కోసం కూడా బంగారు నగలు చేయించి తీసుకుని వచ్చాడు. లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు. నా 4 కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. నేను 4 కడుపు నిండా భోజనం పెట్టడానికే చాలా కష్టపడేవాడిని. ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నా జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పి తోటమాలి చాలా సంతోషపడ్డాడు. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక లక్ష్మీదేవి విష్ణువు దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మీదేవి తోటమాలితో చెప్తుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటుంది. తోటమాలి, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి, విశ్రాంతి తీసుకో, నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు. లక్ష్మీదేవి 3 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి, నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోనికి వస్తుంది. తోటమాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూశాడు. అతని ఇంటి తలుపుల దగ్గర ఒక సుందరమైన స్త్రీ నుంచుని ఉంది. తోటమాలి ఆలోచిస్తూ ఉన్నాడు, తిను నా కుమార్తె కదా, కానీ తన రూపం ఏంటి మారిపోయింది. అప్పుడు తను అర్థం చేసుకున్నాడు, ఇంతకాలం తన ఇంటిలో ఉన్నది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని. వెంటనే లక్ష్మీదేవి పాదాలపై పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను. తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవి స్వరూపంలో ఉన్న నగలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని అడుగుతున్నారు. అమ్మా, నన్ను క్షమించు, నాకు తెలియక నీతో ఇంట్లో పనులను చేయించాను, పొలంలో పనులను చేయించాను అని అంటాడు. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంటుంది, మీరు ఏమీ చింతించకండి, నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోశాను. అది మిమ్మల్ని అడగకుండా పువ్వును దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో 3 సంవత్సరాలు పని మనిషిగా ఉండాలి అని, ఆ పూల తోటలో పనిచేయాలి అని ఆజ్ఞాపించారు అని లక్ష్మీదేవి చెప్పింది. వెంటనే తోటమాలి వెళ్ళి తోటలో ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అవన్నీ తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల వద్ద పోశాడు.
అమ్మా, ఒక్క పువ్వుకు బదులుగా మీరు ఎంత కష్టం అనుభవించవలసి వచ్చింది. ఈ పూలు మొత్తము నీకోసమే. ఈ పూలన్నిటినీ స్వీకరించు, నన్ను క్షమించు అంటాడు తోటమాలి. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతోంది. తోటమాలిని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా దయగలిగిన వ్యక్తివి. నువ్వు నన్ను నీ కూతురిలాగే ఇంట్లో ఉంచుకున్నావు. మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. దానికి బదులుగా నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నీకు సంతోషానికి ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. నీకు, మీ ఇంట్లో వారికి ఎప్పుడూ కూడా సమస్తమైన సుఖాలు లభిస్తాయి. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది. ఆ తర్వాత లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చింది. లక్ష్మీదేవి రథంలో కూర్చొని వైకుంఠానికి వెళ్ళింది. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, ఇప్పుడు నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది. ధ్యాస పెట్టి విను. లక్ష్మీదేవి తోటమాలితో చెప్పింది, ఎవరైతే దయ కలిగిన వారు ఉంటారో, స్వచ్ఛమైన మనసుతో ఉంటారో, నేను అక్కడే ఉంటాను అని చెప్పింది. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా సహాయం చేసుకుంటూ ఉండాలని, ఎంత పేదవాడినైనా అవమానించకూడదని లక్ష్మీదేవి అంటుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి దొంగతనం చేసిన పువ్వులను సమర్పించటం వలన స్వామి కోపానికి గురి అవుతారని, అటువంటి మనుషులకు ఎప్పుడూ స్వామి సహాయం చేయడు అని, అటువంటి వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని, అటువంటి మనుషులు ఎప్పుడూ కూడా అప్పులలో కూరుకుపోయి ఉంటారని లక్ష్మీదేవి చెప్పింది. నా కృప ఏ మనుషులపై ఉంటే ఆ మనుషులే సుఖవంతులు ధనవంతులు అవుతారు. వారు ఎప్పుడూ కూడా అప్పులలో ఉండరు. ఎవరైతే పేదవారికి సహాయం చేస్తూ ఉంటారో, ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారో, ఎప్పుడూ స్వచ్ఛమైన మనసుతో ఉంటారో, ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా ప్రేమ భావన ఉంటుందో, ఎవరైతే మా కోసం పువ్వులను సమర్పిస్తూ ఉంటారో, అవి ఎవరి పొలంలోనూ దొంగతనంగా తీసుకురాకుండా ఉంటారో, ఎక్కడి నుండి కూడా దొంగతనంగా తీసుకురాకుండా ఉంటారో, ఎవరైతే ఇతరుల దగ్గర నుండి పువ్వులు అడిగి దేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే, లక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద పువ్వులను సమర్పించాలంటే ఎప్పుడూ కూడా దొంగతనం చేయకూడదు. మనం ఎక్కడి నుండి అయితే పువ్వులను తీసుకుంటున్నామో దానికి బదులుగా ఆ పూల చెట్టు యొక్క యజమానికి దానికి సరిపడా ధనము లేదా వేరే ఏదైనా సరే మీరు ఇచ్చి అప్పుడే మీరు పువ్వులను తీసుకోవాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారి కృప మనపై ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.